Hey guys, welcome back to another video. ఈ వీడియోలో నేను ఇన్ఫినిటీ క్యాజిల్ ఆర్క్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్, నేను పోస్ట్ లో 30 lakhs అడిగితే మీరు 58 lakhs కొట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇట్లా టార్గెట్ ని ఫినిష్ చేశారు, ఇట్లా వీడియో వచ్చి షేర్ చేశారా. అండ్ గైస్ ఇది పార్ట్ 1 వీడియో. అండ్ ఈ వీడియోలో మనం డోమా ఎలా చనిపోతారో చూద్దాం. అండ్ ఈ వీడియో తర్వాత ఇంకొక 4 parts వస్తాయి. అండ్ ఒక్కొక్క పార్ట్ లో ఒక్కొక్క అప్పర్ మూన్ ఎలా చనిపోతాడో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్ వీడియోలో మూజన్ ఎలా చనిపోతాడో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకే మీ సపోర్ట్ నాకు కావాలి. అండ్ గైస్ ఈ వీడియోకి నేను 80 lakhs ప్లస్ 10 comments టార్గెట్ గా పెడుతున్నాను. ఎందుకంటే కామెంట్స్ ఎక్కువ రావట్లేదు, నాకు అర్థం కావట్లేదు మీకు వీడియో నచ్చుతుందా లేదా అనేది. సో కామెంట్స్ కూడా పెట్టండి, నచ్చిందో లేదో, మీకు అర్థమైందో లేదో, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో పెట్టండి. అండ్ గైస్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఛానల్కి కొత్తకొస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోకి కామెంట్స్ కూడా పెట్టండి గైస్. సో మూజాన్ ని కాగుయా వాళ్ళ ఫ్యామిలీ అండ్ డీమన్ స్లేయర్స్ 1000 years నుంచి చంపడానికి ట్రై చేస్తున్నారు. బట్ మూజాన్ వాళ్ళకి అస్సలు దొరకట్లేదు. బట్ ఇప్పుడు మూజాన్ డైరెక్ట్ గా కాగుయా వాళ్ళ మ్యాషన్ కు వచ్చేసాడు టు కిల్ కాగుయా అండ్ టు కన్స్యూమ్ నెజుకో అండ్ టు బికమ్ ఇమోటల్. బట్ కాగుయా పరిస్థితి అస్సలు బాగోదు, తన ఇల్నెస్ ఇంకా పెరుగుతుంది. అండ్ దాంతో కాగుయాకి తన ఐసెట్ పోతుంది. అండ్ దాంతో మూజాన్ కాగుయాని ఎక్కిరేస్తాడు, నేనైతే ఇమోటల్, బట్ నువ్వు నన్ను చంపదామని కలగంటున్నావు, బట్ నువ్వు ఒకరి హెల్ప్ లేకుండా అసలు నిలబడలేవు, నన్ను ఎలా చంపదాం అనుకుంటామని అంటాడు. అప్పుడే మనకు తెలిసింది బోత్ మూజాన్ అండ్ కాగుయా ఇద్దరు కూడా సేమ్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళని. అండ్ మూజాను డీమన్ అయిపోవడం వల్ల కాగుయా వాళ్ళ ఫ్యామిలీని ఒక కర్స్ పట్టుకుంటుంది. అండ్ ఆ కర్స్ వల్ల కాగుయా ఫ్యామిలీలో పిల్లలు చాలా వీక్ గా పుడతారు. అండ్ వాళ్ళు 30 ఇయర్స్ కన్నా ఎక్కువ బ్రతకరు. అండ్ ఈ కర్స్ ని బ్రేక్ చేయాలంటే మూజాన్ ని చంపేయాలి. అందుకే కాగుయా అండ్ తన ఆన్సిస్టర్స్ 1000 ఇయర్స్ నుంచి ట్రై చేస్తూ ఉంటారు టు కిల్ మూజాన్ అండ్ టు బ్రేక్ ద కర్స్. సో మూజాను ఆలోచిస్తూ ఉంటాడు ఈ మ్యాన్షన్ చుట్టుపక్కల కూడా అసలు హషిరాస లేరని. ఎందుకలా? కాగుయాకైతే తెలుసు మూజాన్ వస్తున్నాడని. బికాస్ కాగుయా ఫ్యామిలీకి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది, అదే ఫోర్ సైటింగ్. అంటే వాళ్ళు ఫ్యూచర్ లో చూడగలరు. బట్ అయినా కూడా కాగుయాని గార్డ్ చేయడానికి ఒక హషిరా కూడా లేడు. మ్యాన్షన్ లో ఓన్లీ కాగుయా అండ్ తన వైఫ్ అంత తన ఇద్దరు పిల్లలు ఉంటారు అంతే. సో దాంతో ఇంకా మూజాన్ మ్యాన్షన్ లోపలికి వెళ్తాడు అండ్ కాగుయాని పట్టుకోవడానికి వస్తాడు. అండ్ మీరేసారి హషిరాజు అండ్ మన తాంజిరో మ్యాన్షన్ వైపు వస్తుంటారు. బికాస్ వాళ్ళకి క్రోజు ఇన్ఫార్మ్ చేశారు కాబట్టి. బట్ వాళ్ళందరూ వచ్చేసరికి లేట్ అయిపోద్ది అండ్ మ్యాన్షన్ మొత్తం పేలిపోతుంది. దాంట్లో కాగుయా తన వైఫ్ అండ్ తన ఇద్దరు పిల్లలు చనిపోతారు. అండ్ దాంతో హషిరాజ్ అందరూ షాక్ అయిపోతారు. అండ్ గైస్ మీరు అనుకోవచ్చు ఈ ఎక్స్పోజన్ చేసింది మూజాన్ అని. బట్ కాదు, ఈ ఎక్స్పోజన్ చేసింది కాగుయా. సో కాగుయా తనని తన ఫ్యామిలీని సాక్రిఫైస్ చేశాడు టు డిఫీట్ మూజాన్. బట్ అఫ్కోర్స్ మూజాన్ ఇంకా బ్రతికే ఉంటాడు. బట్ మూజాన్ తొందరగా రీజనరేట్ అవ్వలేకపోతాడు. బికాస్ ఈ ఎక్స్పోజన్లో కొన్ని స్పైక్స్ కూడా ఉంటాయి. అండ్ ఆ స్పైక్స్ సడన్గా పెద్దగా అయిపోతాయి అండ్ మూజాన్కి గుచ్చుకుంటాయి. అండ్ దాంతో మూజాన్ కదలలేకపోతాడు. అండ్ మూజాను తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ అప్పుడక్కడికి తమాయం వస్తుంది అండ్ తన హ్యాండ్తో మూజాన్ని స్టాబ్ చేస్తుంది. అండ్ మూజాన్ బాడీలోకి ఒక డ్రగ్ వదిలేస్తుంది. అండ్ ఈ డ్రగ్ వల్ల డీమన్స్ హ్యూమన్స్ లాగా కన్వర్ట్ అవుతారు. అండ్ దాంతో మూజాన్ షాక్ అయిపోతాడు. అంత అమ్మయ్య చాలా సీరియస్గా ఉంటుంది ఎలాగైనా మూజాన్ని చంపాలని. బికాస్ మూజాన్ వల్లనే తన హస్బెండ్ అండ్ తన పిల్లలు చనిపోతారు కాబట్టి. సో అప్పుడక్కడికి గ్యూమే వస్తాడు. అండ్ గ్యూమే ఒకే ఒక షాట్లో మూజాన్ హెడ్ని డిస్ట్రాయ్ చేస్తాడు. సో అప్పుడే మనం ఒక ఫ్లాష్ బ్యాక్ చూసాం. అండ్ దాంట్లో కాగయ్య గ్యూమేకి చెప్పేశాడు ఎక్స్ప్లోజన్ ప్లాన్ గురించి. అండ్ గ్యూమే ఫస్ట్ ఒప్పుకోడు. బట్ కాగయ్య తనని ఒప్పేశాడు. అండ్ కాగయ్యకి తెలుసు ఒక ఎక్స్ప్లోజన్లో మూజాన్ని చంపడం కుదరదని. తనని చంపాలంటే సన్లైట్ వచ్చేంత వరకు తనని ఫైట్ చేపిస్తూనే ఉండాలి. అంటే హషిరాజు అందరూ మార్నింగ్ వరకు ఫైట్ చేస్తూనే ఉండాలి మూజాన్ని చంపాలంటే. అండ్ కాగుయా గ్యూమేకి చెప్తాడు ఎలాగైనా మూజాన్ని చంపమని. సో బ్యాక్ టు స్టోరీ, మూజాన్ తన హెడ్ని రీజనరేట్ చేసుకుంటాడు. బట్ అప్పుడక్కడికి హషిరాజ్ అండ్ మన తాంజిరో వచ్చేస్తారు. అండ్ వాళ్ళందరూ ఒకేసారి వాళ్ళ బ్రీతింగ్ స్టైల్స్తో మూజాన్ మీద అటాక్ చేయడానికి వస్తారు. బట్ అప్పుడే వాళ్ళందరూ ఇన్ఫినిటీ క్యాసిల్లోకి వచ్చేస్తారు. సో వీళ్ళందరూ ఇక్కడికి నాకిమే వల్ల వస్తారు. సో మీకు తెలుసు కదా నాకిమే తన బీవాతో అందరినీ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటుంది. సో అలానే హషిరాజ్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేసింది టు ద ఇన్ఫినిటీ క్యాసిల్. అండ్ ఈ క్యాసిల్లో మన హషిరాజ్ అందరూ సపరేట్ అయిపోతారు. అంటే వాళ్ళందరూ ఒక్కొక్క ప్లేస్లో పడతారు. లైక్ తాంజిరో అండ్ గియు ఒక ప్లేస్లో పడతారు. అండ్ ఓబడై అండ్ మిచ్చిరి ఒక ప్లేస్లో పడతారు. అండ్ ఇంకా గ్యూమే అండ్ మీచిరో ఒక ప్లేస్లో పడతారు. బట్ ఈనసుకే, జెనిత్సు, సానమి అండ్ షినోబు వీళ్ళందరూ ఒంటరిగా ఉంటారు. సో ఈ ఇన్ఫినిటీ క్యాసిల్లో చాలా డీమన్స్ ఉంటాయి. బట్ అవన్నీ కూడా చిన్న చిన్న డీమన్స్, అంత పవర్ఫుల్ ఏం కాదు. అనే డీమన్స్ అన్ని కూడా డీమన్స్ లేయర్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో యాక్చువల్గా మూజాన్ ఈ డీమన్స్ అన్నింటిని కూడా ఇక్కడే కలెక్ట్ చేసి ఉంచాడు. సో తన ఎనిమిస్ అందరినీ ఇక్కడే ముగించేదామని. అందుకే కొన్ని నెలల నుంచి డీమన్ అటాక్స్ ఆగిపోయినాయి. అన్ని డీమన్స్ ఇక్కడే ఉంటే హ్యూమన్స్ మీద ఓవర్ అటాక్ చేస్తారు కదా.
సో మన హషిరాజు ఈ డీమన్స్ ని చాలా ఈజీగా డిఫీట్ చేశారు అండ్ ముజన్ వైపు వెళ్తూ ఉంటారు టు డిఫీట్ హిమ్. వేస్తే షినోబుకి డోమా దొరుకుతాడు అండ్ డోమాని చూడగానే షినోబు గుర్తుపట్టేస్తుంది డోమానే తన అక్క కెనైని చంపేసిందని. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా డోమా తన ఫాలోవర్స్ ని తింటూ ఉంటాడు అండ్ దాంతో షినోబుకి చాలా కోపం వస్తుంది. అతను టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా డోమా మీద అటాక్ చేస్తుంది. అతను స్పోర్ తో డోమా ఐని స్టాబ్ చేస్తుంది అండ్ పాయిజన్ ని రిలీజ్ చేస్తుంది అండ్ పాయిజన్ వల్ల డోమా మీద అస్సలు ఏం ఎఫెక్ట్ పడదు బికాస్ తను అప్పర్ మూన్ టూ కదా నార్మల్ డిమన్ అయితే ఎఫెక్ట్ పడేది. సో అప్పుడే డోమా తన బ్లడ్ డిమన్ ఆర్ట్ ఫ్రోజన్ లోటస్ ని యూజ్ చేస్తాడు. సో ఈ అటాక్ వల్ల సరౌండింగ్ ఏరియా అంతా కూడా కూల్ అయిపోతుంది అండ్ ఈ కూల్డ్ ఎయిర్ ని బ్రీత్ చేయడం వల్ల షినోబు లంగ్స్ డ్రై అయిపోతాయి అతను వీక్ అయిపోతూ ఉంటుంది. బట్ అయినా సరే షినోబు డోమా మీద కంటిన్యూస్ గా అటాక్ చేస్తుంటది అండ్ 5 times పాయిజన్ ని ఇంజెక్ట్ చేస్తుంది. బట్ అయినా కూడా డోమా మీద అస్సలేం ఎఫెక్ట్ పడదు. బికాస్ ఈ ఫైట్ లోనే డోమా పాస్ట్ కూడా చూపిస్తారు బట్ నేను అది ఎక్స్ప్లెయిన్ చేయను ఇక్కడ బికాస్ నేను ఆల్రెడీ డోమా పాస్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మీరు ఒకవేళ ఆ వీడియోని చూడకపోయి ఉంటే ఈ వీడియో అయిపోయాక చూసేయండి నేను లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. సో బ్యాక్ టు స్టోరీ షినోబు వీక్ అయిపోతుంటది అతను సరిగ్గా అటాక్ కూడా చేయలేకపోతుంది ఆన్ డోమా. దాంతో డోమా షినోబుని ఎక్కిరిసాడు అంటే నన్ను పవర్ అని. సో దాంతో షినోబు 1 last time మళ్ళీ డోమాకి పాయిజన్ ఇంజెక్ట్ చేద్దాం అనుకుంటది బట్ ఈసారి ఎక్కువ పాయిజన్ ఇంజెక్ట్ చేద్దాం అనుకుంటది. అలా అనుకుని తను డోమా మీద అటాక్ వేస్తుంది బట్ అప్పుడే డోమా తన ఫ్యాన్ తో షినోబు చెస్ట్ ని కట్ చేసాడు అండ్ దాంతో షినోబు కింద పడిపోతుంది అండ్ షినోబుకి ఒక లంగ్ కూడా పంచర్ అయిపోతుంది అండ్ దాంతో ఇంకా షినోబు తన పని అయిపోయింది అనుకుంటుంది. బట్ అప్పుడే తనకి తన అక్క అక్కనే కనిపిస్తుంది అండ్ తను షినోబుని ఎంకరేజ్ చేస్తుంది టు ఫైట్ అండ్ దాంతో షినోబు మళ్ళీ లేకొస్తుంది అండ్ డోమా మీద అటాక్ వేస్తుంది అండ్ అటాక్ ని డోమా కూడా డాచ్ చేయలేకపోతాడు. అండ్ ఈసారి షినోబు డోమా గొంతులోకి పాయిజన్ ఇంజెక్ట్ చేస్తుంది సో దట్ డోమా గొంతు వీక్ అయితే దాన్ని కట్ చేద్దామని. బట్ అన్ఫార్చునేట్లీ ఈ పాయిజన్ అటాక్ వల్ల డోమాకి అసలేమీ ఎఫెక్ట్ పడదు అండ్ అప్పుడే డోమా షినోబుని హక్ చేసుకుంటాడు అతనిని అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు తన బాడీలోకి అంటే మెల్లిమెల్లిగా తినేస్తూ ఉంటాడు అండ్ అప్పుడే అక్కడికి కణం వస్తుంది అండ్ తను ఇది చూసి షాక్ అయిపోతుంది అండ్ అప్పటికే డోమా ఆల్మోస్ట్ షినోబుని తినేస్తాడు. బట్ అప్పుడే షినోబు తన హ్యాండ్ తో ఏమో సైన్ చేస్తుంది అంటే తన దగ్గర ఏమో ప్లాన్ ఉంది టు డిఫీట్ డోమా. సో ఇది చూసి కణంకి చాలా కోపం వస్తుంది అతను డోమా మీద అటాక్ వేస్తుంది. బట్ డోమా చాలా ఈజీగా అటాక్ ని టార్చ్ చేస్తాడు అతను పూర్తిగా షినోబుని తినేస్తాడు అండ్ ఓన్లీ షినోబు క్లిప్ మాత్రమే మిగులుతుంది. సో కణంకి చాలా కోపం వస్తుంది అండ్ తను డోమాకి చెప్తుంది నేను నిన్ను ఎలాగైనా చంపేస్తానని అండ్ దాంతో డోమాకి ఎందుకో కోపం వచ్చేస్తుంది అతను కణం మీద అటాక్ వేసాడు. బట్ కణం అటాక్ ని టార్చ్ చేసి తిరిగి డోమా మీదనే అటాక్ వేస్తుంది. సో యాక్చువల్ గా కణం డోమా బ్లడ్ డిమాండ్ ఆట నుంచి తప్పించుకోవడానికి అసలు బ్రీతింగ్ తీసుకోవడమే ఆపేసింది అంటే ముందు షినోబు బ్రీతింగ్ తీసుకోవడం వల్లనే కదా తన లంగ్స్ వీక్ అయిపోయినాయి అందుకే కణం బ్రీతింగ్ తీసుకోవడం ఆపేసింది అంత అంత డోమా కణంని మెచ్చుకుంటాడు నువ్వైతే షినోబు కన్నా స్కిల్డ్ డిమన్స్ లేరని. సో కోపంతో కణం డోమా మీద కంటిన్యూస్ గా అటాక్ చేస్తుంటది అండ్ ఆఫ్ కోర్స్ ఈ అటాక్స్ వల్ల డోమాకి ఏం కాదు. సో అప్పుడే డోమా కణం స్వోర్డ్ ని లాగేసుకుంటాడు అది కూడా కణంకి తెలియకుండా అండ్ ఇంకా కణంని ముగించేద్దాం అనుకుంటాడు అతని మీద అటాక్ వేస్తాడు. బట్ అప్పుడక్కడికి మన ఈనోసిక్ వచ్చి కణంని సేవ్ చేశాడు అండ్ ఈనోసిక్ కణంతో అంటాడు ఏంటి నువ్వు ఇంత ఇంజుర్డ్ అయి ఉన్నావు నిన్ను ఇలా చూస్తే షినోబు చాలా కోపడుతుంది అని అంటాడు. అంత అంత కణం ఏం చెప్పకుండా సాడ్ గా ఉంటది అండ్ అప్పుడే డోమా చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటాడు నేనే షినోబుని తినేశానని. అండ్ దాంతో ఈనచుకకి షినోబుతో ఉన్న మూమెంట్స్ గుర్తొస్తాయి అండ్ ఈనచుకకి షినోబు మదర్ లాంటిది బికాస్ అలా షినోబు ఈనచుకని ట్రీట్ చేసింది కాబట్టి. అండ్ దాంతో ఈనచుకకి చాలా కోపం వస్తుంది అతను డోమా మీద అటాక్ వేసాడు అండ్ కణం ఈనచుకకి చెప్తుంది బ్రీతింగ్ తీసుకోవద్దని లేకపోతే నీ లంగ్స్ డ్యామేజ్ అయిపోతుంది అని చెప్తుంది. సో ఈనచుకే డోమా దగ్గర నుంచి కణం స్వోడు మళ్ళీ తీసేసుకుంటాడు అండ్ తర్వాత ఈనచుకే తన స్టైల్ తో డోమాతో ఫైట్ చేస్తాడు అండ్ ఫైట్ మధ్యలో డోమా ఈనచుక మాస్క్ ని తీసేసుకుంటాడు అండ్ డోమాకి ఈనచుక ఫేస్ ని చూస్తే ఎవరో గుర్తొస్తారు అండ్ ఈ ఫేస్ ని ఎక్కడో చూసినట్టు డోమాకి అనిపిస్తుంది. అండ్ దాంతో డోమా తన ఫింగర్ తో తన బ్రెయిన్ ని స్టాబ్ చేసుకుంటాడు అండ్ రివైవ్ చేసుకుంటాడు ఈ ఫేస్ ని ఎక్కడ చూశానని. సో యాక్చువల్ గా ఈనోసికని చూసి డోమాకి ఈనోసిక వాళ్ళ మామ్ గుర్తొస్తుంది. సో ఈ స్టోరీని కూడా నేను డోమా బ్యాక్ స్టోరీలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ స్టోరీ తెలుసుకోవాలంటే ఈ వీడియో అయిపోయాక ఆ వీడియో చూడండి నేను లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టేశాను. సో ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అంటే డోమానే ఈనోసిక వాళ్ళ మామ్ ని కూడా చంపేశాడు అండ్ అప్పటికి ఈనోసికే ఒక చిన్న పిల్లడు అందుకే తనకి ఏమి గుర్తుండవు. సో వాళ్ళ అమ్మ ఎలా చనిపోయిందో తెలిసాక ఈనోచుకకి ఇంకా చాలా కోపం వస్తుంది అతను డోమా మీద అటాక్ వేసాడు అండ్ ఈసారి కణం కూడా ఈనోచుకతో కలిసి అటాక్ వేస్తుంది. సో అప్పుడే డోమాకి తెలుస్తుంది ఒక అప్పర్ మూన్ డీమన్ చనిపోయాడని అంటే ఈ ఫైట్స్ అన్ని కూడా ప్యారలల్ గా అవుతుంటే అంటే ఎలాగైతే ఇక్కడ డోమా ఫైట్ చేస్తున్నాడో వేరే సైడ్ వేరే అప్పర్ మూన్ వేరే హషిరాతో ఫైట్ చేసి ఉంటాడు అలా ఒక అప్పర్ మూన్ ఎగిరిపోతాడు అండ్ ఆ డీమన్ గురించి మనం నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. సో అప్పర్ మూన్ చనిపోవడంతో డోమా మూజన్ దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు టు టెల్
వెళ్ళి సో దాంతో డోమా కొన్ని ఐస్ డాల్స్ ని క్రియేట్ చేస్తాడు అండ్ ఐస్ డాల్స్ కూడా డోమా అంత పవర్ఫుల్ గా ఉంటాయి అండ్ అవి ఇనోసకి అండ్ కనో మీద అటాక్ చేస్తూ ఉంటాయి సో దాంతో మనల్లు ఐస్ డాల్స్ ని డిఫీట్ చేయలేకపోతారు అండ్ ఇంకా మనల్లు డిస్ట్రాక్ట్ అయి ఉంటారు కదా దాంతో డోమా వెళ్ళిపోతూ ఉంటాడు టు మూజాన్ బట్ అప్పుడే డోమా ఫేస్ మెల్ట్ అయిపోతూ ఉంటుంది అండ్ దాంతో డోమాకి అర్థం కాదు ఏమవుతుందని సో యాక్చువల్ గా ఇది షినోబు పనే అప్పుడే మనం ఒక ఫ్లాష్ బ్యాక్ చూస్తాం సో షినోబు ముందు నుంచే ప్లాన్ వేసుకుని ఉంచుతుంది తనకి తెలుసు తను ఫేస్ టు ఫేస్ డోమాని డిఫీట్ చేయలేదని దాంతో షినోబు పాస్ట్ 1 ఇయర్ నుంచి విషేరియా ఫ్లవర్ పాయిజన్ ని తినడం స్టార్ట్ చేసింది అండ్ దాంతో షినోబు బాడీ అంతా కూడా పాయిజన్ తో నిండిపోయింది అంటే షినోబు బాడీలో 37 కేజీస్ విషేరియస్ పాయిజన్ ఉంది అండ్ 37 కేజీ పాయిజన్ ని డోమా తినేశాడు అండ్ ఇప్పుడు ఆ పాయిజన్ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది అండ్ దాంతో డోమా వీక్ అయిపోయాడు అండ్ ఇదంతా కూడా షినోబు ప్లానే అని ప్లాన్ అంతా కూడా షినోబు కణవ్కి చెప్పి ఉంచింది అందుకే షినోబు ఆ హాన్సన్ చేసి చూపించింది కణవ్కి అర్థం అవడానికి సో డోమా వీక్ అయిపోవడంతో తన ఐస్ డాల్స్ కూడా విరిగిపోతాయి అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ఛాన్స్ టు కట్ డౌన్ డోమాస్ హెడ్ అండ్ దాంతో ఈనోసుకి అండ్ కణవ్ ఇద్దరు కూడా డోమా మీద అటాక్ వేశారు బట్ అప్పుడే డోమా తన బ్లడ్ డిమన్ ఆర్ట్ తో ఒక పెద్ద స్టాచ్యూని చేశాడు టు డిఫెండ్ హిమ్సెల్ దాంతో డోమాని చంపే ఛాన్స్ మిస్ అయిపోతుంటది బట్ కణవ్ షినోబు సాక్రిఫైస్ ని వేస్ట్ చేయదనుకుంటది దాంతో కణవ్ తన ఫైనల్ ఫామ్ ఈక్వనెటికల్ వెర్మిలియన్ ఐ ని యూజ్ చేస్తుంది ఈ ఫామ్ లో కణవ్ 2 ఐస్ కూడా రెడ్ అయిపోతాయి అతను థింగ్స్ అంటే కూడా చాలా స్లో మోషన్ లో చూడగలదు అండ్ కణవ్ చాలా స్పీడ్ గా కదలగలదు అంటే తనకి అడ్వాంటేజ్ ఉంది బట్ ఈ ఫామ్ కి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫామ్ ని యూజ్ చేయడం వల్ల యూజర్ ఐస్ లో నరలు డిస్ట్రాయ్ అయిపోతాయి అంటే ఈ ఫామ్ ని యూజ్ చేయడం వల్ల అంత ఫోర్స్ పడుతుంది ఐస్ లో సో దాంతో కణవ్కి ఒక ఐ పోతుంది అంటే ఇప్పుడు కణవ్ ఓన్లీ ఒక్క ఐతో మాత్రమే చూడగలదు అంటే కణవ్ ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే ఈ ఫామ్ ని యూజ్ చేయగలడు అది కూడా తన ఐస్ ని సాక్రిఫైస్ చేస్తే సో కణవ్ తన ఒక్క ఐ ని సాక్రిఫైస్ చేసి డోమా దగ్గరికి రీచ్ అవుతుంది అతన హెడ్ ని కట్ చేయడానికి ట్రై చేస్తుంది బట్ తను కట్ చేయలేకపోతుంది ఈవెంత డోమా అంత వీక్ గా ఉన్నా కూడా బట్ అప్పుడే మన ఈనోసుకి వచ్చేసాడు అండ్ తను కూడా డోమా హెడ్ ని కట్ చేస్తాడు అండ్ దాంతో డోమా హెడ్ కట్ అయిపోతుంది అండ్ దాంతో ఫైనలీ క్రీపియస్ డీమన్ ఈజ్ నౌ డెడ్ సో ఆఫ్టర్ లైఫ్ లో డోమా షినోబుని చూస్తాడు అండ్ డోమా చనిపోవడంతో షినోబు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ ఆఫ్టర్ లైఫ్ కి వచ్చాక డోమా ఎమోషన్స్ ని ఫీల్ అవుతాడు అండ్ తనకి షినోబు నచ్చుతుంది కూడా అండ్ మీసర్ కణవ్ చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది షినోబు చనిపోవడంతో బట్ షినోబు అండ్ కనై కణవ్ ని మెచ్చుకుంటారు యూ డిడ్ వెల్ అని అండ్ తర్వాత షినోబు అండ్ కనై వాళ్ళ ఫ్యామిలీతో కలుసుకుంటారు అండ్ మన ఈనోసుక కూడా చాలా సాడ్ గా ఉంటాడు బికాస్ వాళ్ళ అమ్మ గురించి తెలిసింది కదా అందుకే చాలా సాడ్ గా ఉంటాడు అండ్ గ్యాస్ ఇంకా పార్ట్ 1 ఇక్కడ ఎండ్ చేసేద్దాం ఈవెంత డోమా చనిపోయినా కూడా నెక్స్ట్ పవర్ఫుల్ డీమన్స్ ఉన్నారు లైక్ అకాజా అండ్ కోకోషిబో అండ్ వాళ్ళ గురించి నెక్స్ట్ వచ్చే పార్ట్స్ లో డిస్కస్ చేద్దాం అండ్ గ్యాస్ మర్చిపోలేదు కదా ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ 80 లాక్స్ ప్లస్ 10 కామెంట్స్ ని ఫినిష్ చేసేయండి అండ్ అప్పుడు పార్ట్ 2 త్వరగా పెట్టేశాను అండ్ గ్యాస్ మీకు వీడియో నచ్చుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి ఆ ఛానల్ కి కొత్త వచ్చే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గ్యాస్.